గుంటూరు వాళ్ళు కూడా వ్యతిరేకించింది అక్కడ. నా ఊరితో కలుస్తుందంటే నీకుతో సంబంధం లేదురా, 29 గ్రాములు ఎక్కడ డెవలప్ అయితే నువ్వు బాగుపడతావంటే క్లియర్. అక్కడ మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటిది, మెదక్లో ఉన్నటువంటిది, నల్గొండ ఇప్పుడు చూడండి మీరు మునుగోడు కాన్సెప్టే ఉందనుకోండి. రాజధాని రూట్ ఎది వరకు అయితే కనుక మీకు వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ హైదరాబాద్ టు బెజవాడ, బెజవాడ టు హైదరాబాద్ ఇది వరకు షఫ్లింగ్ సర్వీస్ ఉంది. ఇది వరకు భూముల రేట్లన్నీ ఈ హైవే మీద ఉండే భారీగా ఉండే. ఇది వరకు అక్కడ 300,000-400,000 ఉన్నటువంటి ఎకరాలు తీసుకుని కోట్ల రూపాయలకు పలికినటువంటి రోజు వనస్థలిపురము, ఎల్బీ నగర్ ఇట్లాంటి. ఎప్పుడైతే నీ షిఫ్టింగ్ అంతా అటుకెళ్ళిపోయిందో, ఏది హైటెక్ సిటీ అటుకెళ్ళిపోయిందో, అటు ఏరియా వెళ్ళిపోయింది, అటు మియాపూర్లు అవన్నీ సెట్ అయిపోయినాయి. ఇటు పక్కన దెబ్బ కొట్టేసిందిగా. ఇప్పుడు అక్కడ ల్యాండ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ల్యాండ్ ఎంత తేడా ఉంది? నాకు తెలిసిన వాళ్ళు మొన్న రామోజీ ఫిలిం సిటీ వెనకాల అప్పుడు ఇటు డెవలప్ అవుతుంది కదా అని కొనుక్కున్నారు స్థలం. 10 లక్షలకో 12 లక్షలకో కొన్నారట ఆ రోజుల్లో. దాదాపుగా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 100,000 రూపాయలు ఎక్కువ వచ్చిందంట ఇన్నేళ్ళతో 12 ఏళ్ళకి. ఏంటి అంటే మరి అంతే బ్యాంకులు వేసుకునే వడ్డీ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు అనమాట. ఎందుకు అంటే అదే టైంలో మియాపూర్లో ఎక్కడెవడో ఉంటారు లేని కొనలేదట. కానీ ఒక వినూత్న ప్రయోగం ఏమన్నా మొదలైందా అంటే ఉత్తరాంధ్ర ప్రజల భావోద్వేగాన్ని రెచ్చగొట్టడం, అంటే మా ప్రాంత భూములు అమ్మేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చి, దీనివల్ల ఇక్కడ రాజధాని పెట్టడం మాకు ఉపయోగం ఏమీ లేదు అంటే ఒక వెర్షన్ అయిపోయింది ఒక ప్రయోగం, ఇది ఇంకొక ప్రయోగమా అక్కడ నుంచి రెచ్చగొట్టడానికి? ప్రజలు ఏమన్నా యాంగిల్ ఆలోచిస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక 3 కోణాల్లో రోజు ప్రొజెక్షన్. పత్రికలు సాధారణంగా పత్రికలు ఆలోచన కొంత అంటే మనకి రీడర్షిప్ అనేది సైకలాజికల్గా పడుతుంది, పుస్తకం చదివినప్పుడు కానీ పేపర్ చదివినప్పుడు కానీ. అయితే మనకి ఇవాళ చదివే లక్షణమే చాలా వరకు తగ్గిపోయింది. వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటంటే వాస్తవంగా పూర్ పీపుల్లో ఎంతమంది పేపర్ చదువుతారు? అసలు ఎప్పుడో వదిలేశారు వాళ్ళు పేపర్లు, మానేసి చాలా రోజులు అయిపోయింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి చదువుతుంటారు. వాళ్ళ మనసుల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు అప్పులు చంద్రబాబు గారు చేసినప్పుడు రోజు ఏమని రాసుకొచ్చేవాళ్ళు, 1500 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అర్జెంటుగా, కేంద్రం నుంచి వెంటబడుతున్నారు, మళ్ళీ చంద్రబాబు ఫోన్ చేస్తే కానీ అవ్వట్లేదు, ఒక అదేది అప్పులతో ప్రారంభమైన రాష్ట్రాన్ని ఇట్లాగంటారా, అప్పు తీసుకుంటే తప్ప అప్పెట్ట తీసుకోవద్దు, లోటు బడ్జెట్తో పుట్టినటువంటి రాష్ట్రం అని మాట్లాడారు. అప్పుడేంటి అది విశాల ప్రయోజనం రాష్ట్రానికి. ఇప్పుడు అప్పు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి దోచేసుకుని తినేసినట్టు. ఇక్కడ మెయిన్ ఏంటి రీజన్ ఒకటే, ఇక్కడ అసలు అంశం మీద నుంచి చర్చ దారి మళ్ళటం. జగన్మోహన్ రెడ్డి అని ఆయన అప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు అని ఆయన అప్పు చేశాడు, ఇద్దరూ కూడా రాష్ట్రం కోసమే చేస్తారు. ఆయన చేసిన అప్పు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అని చెప్పాడు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ క్యాపిటల్ లో కూడా పూర్తి కాదు. నెంబర్ 1 సంక్షేమ పథకాలకు ఇస్తానన్నటువంటి సంపూర్ణ రుణమాఫీ డ్వాక్రాకి చేయలే, రైతులకి చేయలే, చివరిలో ఒక 10,000 రూపాయలు మాత్రం వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి కూడా వాళ్ళు ఆశించిన దాన్ని అంటే సంపూర్ణం అన్నటువంటి దాంట్లోంచి ఒక స్కేల్ పెట్టి కొలిసి ఇచ్చారు. ఇది ఇక్కడ జరిగింది. ఈతను వచ్చేటప్పటికి ముందే నవరత్నాలు అని ఒకటి రాసుకొచ్చాడు, అది యథాతథంగా ఇస్తున్నాడు, ఎక్కడా తగ్గించకుండా. తగ్గుతున్నది ఏంటయ్యా అంటే ఏది కేంద్రం దాంతో కూడా కలిపి రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు అట్లాంటివి తప్పించి మిగతా అదంతా ఇస్తున్నాడు. దాన్ని ఇక్కడ అది దృష్టి మళ్లించాలంటే ఇప్పుడు అతను ఎందుకు ఇస్తున్నాడు ఈ డబ్బులేగా? ఇతను పదే పదే చెప్తుంది ఏంటి, బడ్జెట్లో ఆ రోజునే ఇదే డబ్బులు, ఈరోజు